अंदर की नमस्कार अंडी। वीडियो कार्तिक मासम योक्क विशिष्टता अलागे कार्तिक मासम लो दीपम एला पेट्टाली, पूजा ए विधंगा चेयाली, उपवासानिकी पाटिंचवलसिन नियमालु एंटी, इंका अनेक विषयाल गुरिंची वीडियो क्लुप्तंगा तेलुसुकुंदामु। अंतकंटे मुंदु मीकु ओक विषयं चेप्पालनुकुंटुन्नानु। అది ఏ పూజైనా సరే వాళ్ళ ఆచారాలు పద్ధతులు ఆర్థిక స్తోమతను బట్టి చేసుకుంటూ ఉంటారు। అందరివి ఒకేలాగా ఉండాలని ఏం లేదు। ఈ వీడియోలో మేము ఏ విధంగా చేస్తామో సింపుల్ వేలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను। ముందుగా కార్తీక మాస విశిష్టత గురించి తెలుసుకుందాము। తెలుగు మాసాలలో కార్తీక మాసం చాలా విశిష్టమైనది। కైలాస నివాసుడైన పరమశివుడికి ప్రీతికరమైన మాసం ఇది। అత్యధిక ఆరోగ్యపరమైన మాసం అని కూడా అంటారు। ఈ మాసంలో సోమవారం నాడు ఉపవాసం చేసి నక్షత్ర దర్శనం చేసి పూజలు చేస్తారు। అలా చేసిన వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని ధర్మసింధు గ్రంథం తెలుపుతుంది। ఈ మాసంలో ప్రతిదినం పర్వదినమే అయినప్పటికీ ముఖ్యమైన పర్వదినాలు మరింత ఫలితాలను ఇస్తాయని గ్రంథాలు చెప్తున్నాయి। అందులో భగిని హస్త భోజనం, నాగుల చవితి, నాగుల పంచమి, పూర్ణ ఏకాదశి, శిఖర ద్వాదశి, కార్తీక పౌర్ణమి మొదలైనవి చాలా విశిష్టమైనవి। ఈ మాసంలో భక్తులంతా నిత్యం బోలా శంకరుని స్మరిస్తూ ఉంటారు। పురాణ కాలం నుండి ఈ కార్తీక మాసం ఒక ప్రత్యేకతను సంచరించుకుంది। హరిహరాదులకు ప్రీతిపాత్రమైన ఈ మాసం భక్తకోటి యావత్ కఠిన నియమ నిష్టలతో చేసే నోములకి ఎంతో ప్రాధాన్యత ఉంది। ఈ మాసంలో పాడ్యమి, చవితి, పౌర్ణమి, చతుర్దశి, ఏకాదశి, ద్వాదశి తిథులలో శివ పార్వతుల అనుగ్రహం కోసం పూజలు చేస్తూ ఉంటారు। ఈ కార్తీక మాసంలో అన్ని రోజులు కూడా చాలా పవిత్రమైన రోజులు। కార్తీక మాసంలో శివారాధననే కాకుండా విష్ణుమూర్తిని కూడా మనము ఆదరిస్తాము। అందుకే శివకేశవులిద్దరికీ కూడా అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీక మాసం। ఈ కార్తీక మాసం ప్రతి ఏడాది దీపావళి అమావాస్య మరుసటి రోజు నుండి ప్రారంభమై మళ్ళీ వచ్చే అమావాస్య వరకు ఉంటుంది। అంటే నెల రోజుల పాటు ఈ కార్తీక మాసంలో శివకేశవులని ఎంతో భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో ఆదరించే వారికి వారి జన్మ ధన్యమవుతుంది అని పండితులు చెప్తున్నారు। కార్తీక మాసం అంటేనే స్నానాలు, దానాలు, జపాలు, పూజలు, దీక్షలు చేయడం, ఉపవాస వ్రతాలు చేయడం, దీపాలు వెలిగించడం, వనభోజనాలు వంటి వాటిని చేయడం వల్ల జన్మజన్మల పాపాలను ప్రక్షాళన చేసి అనంతమైన పుణ్య ఫలితాలను ప్రసాదించే మహిమానిత్యమైన మాసమే ఈ కార్తీక మాసం। కార్తీక మాసం మొత్తం ఉదయాన్నే అంటే తెల్లవారుజామునే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి నది స్నానాలను చేస్తారు। అది వీలులేని పక్షాన బావి దగ్గర అయినా చేయొచ్చు। అది కూడా వీలులేనప్పుడు ఇంట్లోనే చల్లటి నీళ్ళతో ఈ పవిత్ర స్నానాలను చేయాలి। తర్వాత ఇల్లంతా శుభ్రం చేసుకొని పూజ మందిరాన్ని కూడా ముగ్గులతో, పువ్వులతో అలంకరించి దీపారాధన చేయాలి। తర్వాత తులసి కోట దగ్గర దీపారాధన చేయాలి। దీపారాధనకు ఎంతో విశిష్టమైన మాసం ఈ కార్తీక మాసం। అందుకే ఈ మాసంలో ఇంట్లో ఉన్న దేవుని ముందు గాని లేదంటే తులసి కోట దగ్గర గాని లేదంటే దేవాలయాల్లో గాని దీపారాధన చేయడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది। ఇంకా దీపారాధన ఎలా చేయాలంటే ఇత్తడి కుందులో గాని లేదా వెండి కుందులో గాని లేదంటే ప్రమిదల్లో అయినా సరే రెండు వత్తులు కలిపి ఒక వత్తిగా చేసి ఒక కుందులో రెండు వత్తులు వేయాలి। ఇలాగే రెండు కుందుల్ని కూడా సిద్ధం చేసుకోవాలి। అలాగే ఈ దీపారాధనకు వాడవలసిన నూనె నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనె వాడితే మంచిది। ఈ దీపం పెట్టినప్పుడు ఎప్పుడు కూడా దేవుడి వైపుకు మాత్రమే ఈ దీపం పెట్టండి, మన వైపుకు పెట్టకూడదు। ఇంట్లో గనక శివలింగం ఉంటే రోజు అభిషేకం చేసుకుంటే చాలా మంచిది। తర్వాత మీకు కలిగిన పండ్లు, ప్రసాదాలు ఆ దేవుడికి నైవేద్యంగా సమర్పించాలి। తర్వాత శివాష్టోత్తరాలు, విష్ణు సహస్రనామాలు, సూత్రాలు మొదలైనటువంటి వాటిని చదువుకోవాలి। దేవుడి దగ్గర పూజ పూర్తయిన తర్వాత మాత్రమే తులసికోట దగ్గర పూజ చేయాలి। ఈ తులసికోట దగ్గర కూడా పసుపు, కుంకుమలతో దీపారాధన చేసి ప్రదక్షిణ చేసి తులసిదేవికి నివాళిస్తే పూజ పూర్తవుతుంది। ఈ పూజలు రెండు కూడా సూర్యోదయం అవ్వకముందే చేయాలి। తర్వాత మీ దగ్గరలో ఉన్న శివాలయానికి కానీ లేదా విష్ణు ఆలయానికి కానీ వెళ్ళి
అక్కడ కూడా దీపారాధన చేయాలి. దేవాలయాల్లో దీపారాధన చేసేటప్పుడు ప్రమిదల్లో గాని ఉసిరి దీపం గాని అరటి డొప్పల్లో గాని దీపం వెలిగిస్తే చాలా మంచిది. ఈ దీపారాధనకి ఆవు నెయ్యిని గాని నువ్వుల నూనెను గాని వాడాలి. ఇంకా ఈ కార్తీక మాసంలో సాయం సంధ్య సమయంలో అంటే సాయంకాలం 6 గంటల సమయంలో ఇంటి బయట గుమ్మం ముందు దీపాలను వెలిగిస్తారు. ఈ దీపాలకి చాలా శక్తి ఉంటుందని అంటారండి. అలాగే ఈ దీపంలోనే లక్ష్మీదేవి కొలువై ఉంటుందని అంటారు. అందుకే ఈ కార్తీక మాసం మొత్తం ఉదయం సాయంత్రం దీపారాధన చేయడం వల్ల ఆ ఇల్లు కలకలలాడుతూ ఆ ఇంట్లో సుఖ సంతోషాలు ఉంటాయని పండితులు చెప్తున్నారు. ఈ కార్తీక మాసం మొత్తం కూడా ఈ విధంగానే పూజ చేయాలి. అలా చేయలేని వాళ్ళ కోసం కార్తీక సోమవారాలు అయినా నిష్టగా దీపారాధన చేయడం మంచిది. కార్తీక మాసంలో సోమవారం రోజున ఉసిరి చెట్టు కింద దీపం పెడితే కొన్ని జన్మల పుణ్యఫలం లభిస్తుందని అంటారు. కార్తీక సోమవారం రోజున పూజ మొత్తం ఇలానే చేసుకొని ఆ రోజు ఉపవాసం ఉండాలి. ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి రాత్రి వేళలో భోజనం చేస్తారు. అలా చేయడం వల్ల ఎంతో పుణ్యఫలం దక్కుతుంది. అలాగే ఈ మాసంలో వచ్చే ఏకాదశి కూడా ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఏకాదశి నాడు ఇంటిలో అలాగే దేవాలయాల్లో పూజ చేసుకొని రోజంతా ఉపవాసం ఉండి మరుసటి రోజు బ్రాహ్మణునికి స్వయంపాక దానం ఇచ్చి గుడిలో ఉన్న దేవుణ్ణి దర్శించుకున్న తర్వాత మాత్రమే ఉపవాస దీక్ష పూర్తవుతుంది. ఈ ఉపవాసం చేసేటప్పుడు కొన్నిటిని అయితే తప్పకుండా పాటించాలి. అవేంటంటే, ఉపవాసం ఉండేవాళ్ళు పగటి సమయాన నిద్రించకూడదు. అలాగే ఇంట్లో ఉన్న పనులు అంటే బట్టలు ఉతకడం కానీ లేదంటే పిల్లలపైన కోపం తెచ్చుకొని అరవడం కానీ అంటే ఎవరికైనా ద్రోహం చేయడం కానీ అబద్ధాలు చెప్పడం కానీ పాపపు పనులు చేయడం కానీ చేయకూడదు. దైవదూషణ అస్సలు తగదు. నువ్వుల నూనెను దీపారాధనకు తప్ప ఇతర ఏ అవసరానికి కూడా వాడకూడదు. నువ్వులను తినకూడదు. నలుగు పెట్టుకొని స్నానం చేయరాదు. కార్తీక వ్రతం పాటించేవారు ఆ వ్రతం చేయని వాళ్ళ చేసిన భోజనము తినకూడదు. ప్రశాంతంగా ఆ దేవుణ్ణి స్మరిస్తూ ఈ దీక్షను పూర్తి చేయాలి. ఇటువంటి దీక్షలు చేయడం వల్ల మనం కోరిన కోరికలు నెరవేరుతాయి. ఇంకా కార్తీక మాసంలో 30 రోజులు దీపం పెట్టలేని వాళ్ళు కార్తీక పౌర్ణమి రోజున దీపం పెడితే చాలా మంచిది. ఈ కార్తీక పౌర్ణమి నాడు రోజంతా ఉపవాసం ఉండి రోజుకి ఒక వత్తి చొప్పున ఏడాదికి 365 వత్తులను అరటి దొప్పళ్లతో ఉంచి సాయంకాల సమయంలో నదిలో వదిలి పెడతారు. అలా చేయలేని వాళ్ళు శివాలయంలో శివలింగం ముందు కానీ లేదంటే గుడిలో ఉన్న ధ్వజస్తంభం ముందు కానీ అది కూడా వీలు కాని వాళ్ళు ఉసిరి చెట్టు కింద కానీ దీపాలను వెలిగిస్తారు. ఈరోజు నోములు చేసుకునే వాళ్ళు కేదారేశ్వర స్వామి వ్రతాన్ని జరుపుకుంటారు. ఈ రోజుల్లో శివాలయంలో దీపారాధన చేయడం వల్ల ముక్కోటి దేవతలను పూజించిన ఫలితం దక్కుతుంది. సకల పుణ్య నదుల్లో స్నానం చేసిన ఫలితం దక్కుతుంది అని అంటారు. తర్వాత ఈ కార్తీక మాసంలో దీపదానం చేయడం చాలా మంచిది. ఉసిరి దీపం కానీ లేదా పిండి దీపం కానీ బ్రాహ్మణునికి దానం చేయడం వల్ల సకల సంతోషాలు చేకూరుతాయి. అలాగే ఈ మాసంలో లేని వాళ్ళకి దానం చేయడం వల్ల ఎంతో పుణ్య ఫలితం దక్కుతుంది. ఇంకా ఈ మాసంలో వనభోజనాలను చేస్తారు. ఈ వనభోజనాలు ఉసిరి చెట్టు కింద చేయడం చాలా మంచిది. కొంతమంది కార్తీక మాసం మొత్తం ఉల్లిపాయ, వెల్లుల్లి, దుంపలు, ముల్లంగి అలాగే మాంసము అవేవి తీసుకోరు. ఓన్లీ శాకాహార భోజనం మాత్రమే తీసుకుంటారు. ఈ కార్తీక మాసం మొత్తం నియమనిష్ఠులతో దీపారాధన చేయడం వల్ల గత జన్మ పాపాలు మరియు ఈ జన్మ పాపాలతో సహా అన్నీ తొలగిపోతాయి. కార్తీక మాసంలో దీపారాధన చేయడం వల్ల సకల సౌభాగ్యాలు కలుగుతాయి. మనలోని అజ్ఞానం అనే చీకటిని పారతోలి జ్ఞానం అనే జ్యోతిని వెలిగించుకోవాలి అనేదే ఈ దీపారాధన యొక్క ముఖ్య ఉద్దేశం. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇఫ్ ఈ వీడియో కనుక మీకు యూజ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటిక్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. Thank you for watching this video. See you on next video.